కోసమేగా ప్రాణాన్ని చారయ్యా, జీవాన్ని స్వస్థతనొందగరావయ్యా, విడుదలనొందగరావయ్యా, రావయ్యా రావయ్యా, యేసుని చెంతకు రావయ్యా, యేసుని మాటలు వినవయ్యా, నూతన అనుభవమునకయ్యా, వేరొక నామం లేదయ్యా, వేరొక మార్గం లేదయ్యా, వేరొక నామం లేదయ్యా, యేసుని చాలయ్యా. ది డెలివరింగ్ గాడ్, విమోచించు దేవుడు, రక్షించు దేవుడు. నిజంగా ఎంత చక్కని మాట ఈ మాట. ఈ రక్షించే దేవుని యొక్క రక్షణ మనం పొందటానికి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన మార్గం ఏంటంటే ప్రార్థన. కీర్తనకారుడు 18వ కీర్తనలో 3:6 వచనాల్లో ఇటు విధంగా తెలియజేస్తాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. ఈ మాట మనం గమనించినట్టయితే నిన్ను బంధించి ఉన్న, అది అప్పై ఉండొచ్చు, రోగమై ఉండొచ్చు, శ్రమై ఉండొచ్చు, కుటుంబ కలహాలై ఉండొచ్చు, అసమాధానమై ఉండొచ్చు, అవి ఎలాంటి చేతిలో నువ్వు పడి ఉన్నా సరే, నీవు నేను దేవునికి మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించను. శత్రువులు అంటే ఎవరెవరని ఆలోచించద్దు ప్రియుల, మన అందరికీ ఉన్న ఒకే ఒక శత్రువు, వాడు దొంగ, నాశనం, హత్య, రైట్, మన నుంచి దొంగిలించడానికి మన సమాధానాన్ని, ఆరోగ్యమును వాడే మన శత్రువు. అయితే మన కాపరి చెప్తున్నాడు నాకు మొరపెట్టుము, రైట్. ఆయన మొరపెట్టినప్పుడు మనకు సమీపము ఉండే దేవుడై ఉన్నాడు, రైట్. కావున మనం మొరపెట్టగా ఆయన శత్రువు చేతిలో నుండి మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. 6వ వచనంలో నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర్ర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు చూచాను. ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఇలాగుంటుంది, ఏముంటుందంటే, రైట్, తన యొక్క మొర్ర అంట రైట్ వెంట్ రైట్ ఇన్ టు హిస్ హార్ట్ అని ఉంటుంది, తన హృదయంలోనికి చచ్చిపోయిందంట. నిజంగా మనము మొరపెట్టినప్పుడు మన దేవుడు కనికరంతో కదిలే దేవుడైనాడు. ఒక విధంగా మనం చేసే ప్రార్థన ఆయనకు వీలును కలిగిస్తుంది, ఆయన తీసుకొచ్చే రక్షణకు, ఆయన తీసుకొచ్చే విడుదలకు మనకు కలుగుతుంది. బహుశా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండి ఉండొచ్చేమో, రైట్, అది నువ్వు చూడకపోయి ఉండొచ్చామో. డోంట్ గివ్ అప్, రైట్. అడుగుడి మీకు ఇవ్వబడిన అనే మాటకి ఏమి చెప్పబడిందంటే అడుగుతూనే ఉండండి నువ్వు పొందినంత వరకు అని, రైట్. ఇంకొక మాట ఏం చెప్పడిందంటే మీరు పొంది ఉన్నారనే విశ్వాసంతో అడగండి అంటున్నారు. కాబట్టి దేవుని అడుగుదాం. ఆ విమోచించు దేవుని యొక్క విమోచన మనందరం కూడా అనుభవించి కీర్తనీయుడైన యెహోవాను ఎల్లప్పుడూ స్తుతించదాం గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించింది గాక. ఆమేన్.